విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు హంసిక విశ్వకర్మ. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో జిల్లా కలెక్టరేట్ పి వెంకటరామరెడ్డితో కలిసి జిల్లాలోని సిద్దిపేట, గజ్వెల్, హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు, మున్సిపల్ అధికారులకు కొత్త మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతి కార్యక్రమాలు, స్థానిక సంస్థ అధికారాలపై సుదీర్ఘంగా అవగాహన కల్పించిన ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పట్టణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి సాధించాలని, స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది సిటిజన్ ఫ్రెండ్లీ యాక్ట్, పారదర్శకమైన పద్ధతి. మాకు డిస్క్రిషన్ పవర్స్ అన్నిటి కూడా తొలగించి జవాబుదారీతనాన్ని పెంచే విధంగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 74 కోట్లు ఒక సంవత్సరానికి ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కూడా 74 కోట్లు కలిపి ప్రతి నెల 148 కోట్ల రూపాయలు ప్రతి మున్సిపాలిటీకి 1వ తారీఖు జీతం ఇచ్చినట్టుగా మున్సిపాలిటీలకు డబ్బులు కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఒకటి. రెండు, విశిష్టమైనటువంటి అధికారాలను కూడా మనకు ఇచ్చారు. గతంలో ఏముండేదంటే ఎవడన్నా ఇల్లీగల్గా రోడ్డు కబ్జా చేసి ఇల్లుగంటే, పార్కు కబ్జా చేసి ఇల్లుగంటే, లేదా 5 ఫీట్లు సెట్ బ్యాక్ వదలకుండా రోడ్డు మీదకి వచ్చి ఇల్లుగంటే, ఏమీ పెద్ద చేయగలిగే అధికారం మనకు ఉండేది కాదు. ఇతబోతే అట్లా కోర్టుల స్టే వచ్చేది, హ్యాపీగా వాళ్ళు కట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు చాలా కఠినమైనటువంటి చట్టాలు కూడా వచ్చాయి. అందులో కొంత సులభతరం కూడా చేసింది. సులభతరం ఏంటంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చి, ఇప్పుడు నా ఇల్లు ప్లాన్ ఇది, నా జాగా ఇది, నేను ఈ పద్ధతిలో ఇల్లు కట్టుకుంటున్నాను దరఖాస్తు చేస్తే మున్సిపల్ కౌన్సిల్స్ ఇటు తిరిగేది లేదు, హ్యాపీగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చి తెల్లారేది. ఇందులో ఇంకో మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది, పేదవాళ్ళ కోసం తీసుకున్న చాలా మంచి నిర్ణయం ఏంటంటే 75 చదరపు గజాలలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 1 రూపాయి ఫీజు కట్టదు, 1 రూపాయి కట్టాలి, ఎగ్జాక్ట్లీ 1 రూపాయి లెక్క కోసం ఉండాలి కదా. ఇంతకుముందు వాళ్ళు కూడా పైసలు కట్టాల్సిన అవసరం ఉంది. 75 చదరపు గజాలు, రెండవది 75 నుంచి 200 చదరపు గజాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చి ఇమీడియట్గా పని స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎవరిని అడిగేది కూడా లేదు. మున్సిపల్ అధికారులతో ఎలాంటి సంప్రదింపులు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏమీ ఇయ్యాల్సిన అవసరం లేదు. వాళ్ళు సింపుల్గా ఆన్లైన్లో వేసుకున్న నా ప్లాన్ ఇది, నా జాగా ఇది, నేను ఈ మున్సిపల్ రూల్స్ ప్రకారం ఈ సెట్ బ్యాక్ తూర్పు కింద, పడవర కింద, దక్షిణాన కింద నేను వదులుతున్నా, నేను ఈ రకంగా ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి అప్లై చేయొచ్చు, ఫీజు కట్టచ్చు, ఇల్లు స్టార్ట్ చేసుకో. అదేవిధంగా 200 గజాల నుంచి 500 గజాల వరకు ఉంటే, ఇది జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధారంగా దాన్ని చూస్తారు. చూసి ఆన్లైన్లో ఇమీడియట్గా అమలు చేస్తారు, ఆన్లైన్లో ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చేస్తారు దీనికి కూడా. కానీ ఎక్కడన్నా వాస్తవాలకు విరుద్ధంగా గిట్ట కట్టే మాత్రం జరిమానా వేయడం, ఆ ఇల్లును కూల్చివేయడం లేదా సీల్ చేసేటువంటి అధికారం కలెక్టర్ గారికి ఉంది.